సూర్యకుమార్ యాదవ్ మన భారత జట్టు మిస్టర్ 360 అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ పేరిట కొన్ని వందల రికార్డులు అయితే నెలకొన్నాయి. ఎందుకనంటే అతను ఆడిన మ్యాచ్లు తక్కువైనప్పటికీ కూడా ఎక్కడా కూడా తన ఫామ్ను కోల్పోకుండా చాలా కన్సిస్టెంట్గా ఆడుతూ మంచి ఇన్నింగ్స్ను భారత జట్టుకు అందిస్తూ వస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ అంటే ఒక ఆటగాడు కాదు, జట్టుకు ఒక ధైర్యంలాగా మారిపోయాడు. ఇక తన ఫేవరెట్ ఫార్మాట్ T20లలో అయితే అతను బ్యాట్ పట్టుకోవడమే ఆలస్యం. పట్టుకున్నాడంటే మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచినట్టే. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్కు ఒక మంచి శుభవార్త చెప్పినది ఏంటి అంటే, ఇప్పటికే వన్డే అలాగే T20లలో చాలా అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ రానున్న కాలంలో టెస్ట్ సిరీస్ కూడా ఆడబోతున్నాడు. అది మరి ఇంకెప్పుడో కాదండి, ఈ ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ అరంగేటం చేయబోతున్నాడు. నిజానికి అది భారత జట్టు స్క్వాడ్లో ఉన్నప్పటికీ తుది జట్టులో ఉంటాడా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ బీసీసీఐకి సంబంధించిన శ్రీధరన్ అనే వ్యక్తి సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఉండడం కూడా దాదాపుగా ఖాయమన్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి న్యూజిలాండ్లోనే ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టేశాడట సూర్యకుమార్ యాదవ్. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మొన్న జరిగిన T20 మ్యాచ్లో ఏదైతే ఉందో న్యూజిలాండ్తో, అక్కడ కూడా పిచ్ సహకరించకపోయినప్పటికీ కూడా ఆచితూచి ఆడుతూ ఒక రకంగా టెస్ట్ క్రికెట్నే తలపిస్తూ చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ను గట్టెక్కిచ్చాడు సూర్య. సో దీంతో అతనికి టెస్ట్ సిరీస్లో భర్త్ కన్ఫర్మ్ అని ఆల్మోస్ట్ బీసీసీఐ ప్రకటన చేసేస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.